దేవాలయ శిఖరం మీద అలంకార బొమ్మలు నియమం. దేవాలయ వాస్తు సంబంధించి అడిగారు. ఇక్కడ దానికి ఏమైనా నియమాలు ఉన్నాయండి, ఈ బొమ్మే పెట్టాలి అని అడిగారు. ప్రధానంగా రామచంద్రమూర్తి రామపట్టాభిషేకం సంబంధమైనటువంటి దేవాలయం కట్టామనుకోండి, రాముడు సీత లక్ష్మణుడు అందరూ ఉన్నటువంటివి, అక్కడ రామ పరివారం బొమ్మ శిఖరం మీద గోపురం మీద ఫస్ట్ ఫేస్ చేస్తూ ఉండాలి. తూర్పు సముద్వారం దేవాలయం అనుకుందాం, గోపురం మీద తూర్పు వైపు రాముల వారి విగ్రహం కంపల్సరీగా రావాలి. ఎందుకు అంటే బయట నుంచి ఎక్కడి నుంచి చూసినా కానీ చూడంగానే అది రామచంద్రమూర్తి దేవాలయం రా అని అందరికీ గుర్తు రావాలట. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అయితే లక్ష్మీనారాయణ ప్రతిమ, అలాగే శిఖరం మీద రాజగోపురం మీద ఇవి తేవడం అనేది ఒక అలవాటు. దానికి శాస్త్రవాక్యం పెట్టారు. ఎందుకు అట్ట పెట్టారంటే బయట నుంచి చూసినా ఎంత దూరం నుంచి చూసినా కానీ అదేం దేవాలయం అనగానే వెంకటేశ్వర స్వామి బొమ్మ కనబడుతుంది కదా, రాజగోపురం మీద ప్రధానంగా ఇటువైపు శిఖరం మీద కూడా వెంకటేశ్వర స్వామి కనబడుతుంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం అనుకోవాలి. ఇక విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలను కట్టినా కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అలంకార మూర్తులుగా గోపురం మీద పెడతారు సరే, రాజగోపురం అయినా అక్కడ మన శిఖరం మీద అయినా సరే ఆలయ శిఖరం మీద పెట్టినా సరే, ఇంకా విష్ణు దేవాలయాలకి విష్ణు సంబంధమైనటువంటి అలంకార మూర్తులన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం, దశావతారాలని ఇంకా ఈ యొక్క అవతార ఘట్టాలని. ఇంకా రెండోది ఏం చేస్తారంటే ఒకవేళ వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు సంబంధించిన బొమ్మలు దాని మీద చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక శివాలయం అయితే కనుక శివ సంబంధమైనటువంటివి, అలాగే ఎవరైనా ఏ దేవాలయం కట్టినా గణపతి దేవాలయం కడితే ఫేసింగ్లో ఏ ఫేసింగ్ దేవాలయం అయితే ఆ ఫేసింగ్ వైపు గణపతి బొమ్మని ఆలయ శిఖరం మీద అలాగే రాజగోపురం మీద పెట్టాలి. ఇంకా మూడు వైపులా కూడా శివ కుటుంబ పరివార సంబంధమైనటువంటి విగ్రహాలు అన్నీ కూడా అలంకార మూర్తులు పెడతారు. ఇక్కడ శివాలయాలకు సంబంధించి శివుడు, గణపతి, కుమారస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానం ఇట్లాంటి దేవాలయాలన్నింటిలో కూడా వీరభద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నింటిలోనూ కూడా ఏం చేస్తారంటే ఇంకా ప్రధానంగా దేవాలయం ఏ దిశలో ఉందో ఆ దిశకు సంబంధించి విమానం మీద అంటే ఆలయ శిఖరం మీద రాజ ప్రాకార గోపురం మీద రెండు కూడా ఆ విగ్రహాలను పెట్టి మిగతా భాగాలన్నీ కూడా ఏం చేస్తారంటే ఈ శివ పరివారానికి సంబంధించినటువంటి బొమ్మలన్నీ కూడా వేస్తూ ఉంటారు. అక్కడ గణపతి దేవాలయం కదా, అక్కడ శివ కుటుంబం అందరినీ కూడా ఒక పక్కన ఎక్కడ ఏర్పడేస్తారు. అలాగే శివాలయాలకు సంబంధించిన విగ్రహాల మీద అమ్మవారి మూర్తులు, శివుడు యొక్క మూర్తులు కూడా అన్ని వైపుల అలంకారానికి ఏర్పడే అవకాశం ఉంది. శివాలయాల మీద విష్ణు సంబంధమైనటువంటి బొమ్మలు కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ విష్ణువాలయంలో శివుడికి సంబంధించినటువంటి శివ సంబంధమైనటువంటి విగ్రహాలను పెట్టరు కానీ శివాలయాల్లో మాత్రం విష్ణు సంబంధమైనటువంటి మూర్తులను అలంకారాల కోసం చెప్పేసి ఆలయ శిఖరం మీద పెట్టడం అనేది శాస్త్రవాక్యంగా మనకి నడుస్తూ ఉంది. స్వస్తి.